పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో టీడీపీ రాజుల సీటు కోసం యుద్ధం చేసుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఈసారి టికెట్ తనకంటే తనకని పరస్పర మాటల తూటాలు విసురుకుంటున్నారు. దీంతో రాజుల కంచుకోట టీడీపీకి యుద్ధ కేంద్రంగా మారిపోయింది. ఇద్దరు నేతలు ఇలా రోడ్డెక్కి విమర్శించుకోవడం వెనుక ఉన్నవారెవరు? ఇద్దరికీ కూడా అగ్రనేతల నుంచి చెరువైపు మద్దతు ఇవ్వడం వెనుక ఉన్న మతలబేంటి? ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం టికెట్ ఆశిస్తున్న ఇద్దరు నేతల్లో ఒకరికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మరొకరికి ఆయన పుత్రరత్నం లోకేష్ మద్దతిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇలా అగ్రనేతలు చెరొకరికి కొమ్ము కాస్తూ ఉండడంతో ఇద్దరు నేతలు రోడ్డెక్కారు. టికెట్ తనకే వస్తుందని ఒకరంటే, ఎంపీగా ఓడిన వాడికి నీకు ఎమ్మెల్యే ఎలా ఇస్తారంటూ మరొకరు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు రోజు రోజుకు ముదిరి పాకాన పడుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే మంతెన రామరాజుకు లోకేష్, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజుకు చంద్రబాబు మద్దతిస్తున్నట్టు పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. 2009-2014 ఎన్నికల్లో వేటుకూరి శివరామరాజు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన అనుచరుడిగా గుర్తింపు పొందిన మంతెన రామరాజుకు 2019 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. అయితే పార్టీ నిర్ణయం మేరకు శివరామరాజు నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా, రామరాజు ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎంపీ అభ్యర్థిగా ఓడిపోయి ఆయన శిష్యుడు మాత్రం ఎమ్మెల్యేగా గెలవడంతో రాజకీయ రగడకు బీజం పడింది. భీమవరంలోని ఒక కార్యాలయంలో ఉండే ఈ ఇద్దరు రాజుల మధ్య వర్గపోరు ఇటీవల మరింత తీవ్రమైంది. తనకు ప్రాతినిధ్యం ఇవ్వకుండా, కార్యక్రమాలకు పిలవకుండా, తనను అసలు పట్టించుకోకుండా ఎమ్మెల్యే రామరాజు అవమానిస్తున్నాడని ఆయన్ను కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి ఖాళీ చేయించేశారు. ఇక అప్పట్నుంచే ఇద్దరి మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. తాజాగా చంద్రబాబు తనకు టికెట్ హామీ ఇచ్చారని వేటుకూరి శివరామరాజు ప్రచారం చేసుకుంటూ నియోజకవర్గంలో తన వర్గంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తనకే ఇస్తామని చంద్రబాబు తనయుడు లోకేష్ హామీ ఇచ్చినట్లు సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు తన క్యాడర్కు చెప్పుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు ఎల్లో మీడియాలో ఎమ్మెల్యే రామరాజుపై విమర్శలు గుప్పించారు. 2019 నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా ఆయనకు అవకాశం ఇవ్వమని చంద్రబాబు వద్దకు తీసుకువెళితే 10వ తరగతి కూడా పాస్ కాని వాడికి ఎంపీ ఏంటి అని ఎద్దేవా చేశారని, అందువల్ల తాను ఎంపీగా పోటీ చేసి అతనికి ఎమ్మెల్యేగా టికెట్ ఇప్పించి గెలిచి చూపించుకున్నానని చెబుతున్నారు. ఇప్పుడు రామరాజు విశ్వాసం లేకుండా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఘాటుగా విమర్శించారు. దీనిపై ఎమ్మెల్యే రామరాజు వర్గం రెచ్చిపోతోంది. పార్టీ మండల అధ్యక్షులు, టీడీపీ రాష్ట్ర నాయకులు కొందరు ఉండిలో సమావేశం నిర్వహించి నియోజకవర్గానికి వేటుకూరి ఏం చేశాడు, బీసీలకు ఏం చేశాడు, అసలు ఆయన అభ్యర్థే కాదు, అసలు టికెట్ ఇస్తామని ఆయనకు ఎవరూ చెప్పలేదంటూ ఎదురు దాడి చేయడంతో ఇద్దరి మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఉండి టీడీపీ టికెట్ తనకే వస్తుందని మాజీ ఎమ్మెల్యే వేటుకూరి బహిరంగంగా ప్రకటించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు కంటి మీద కునికే లేకుండా పోయింది. ఇటీవలే తనకు చెందిన శివసేవా సంస్థ నూతన కార్యాలయం ప్రారంభించిన వేటుకూరి సేవా సంస్థ ద్వారా నియోజకవర్గంలో తన సత్తా ఏంటో చూపిస్తానని బహిరంగంగా సవాల్ విసిరారు. ఇప్పటి వరకు నిలిచిపోయిన శివ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమాలను పునరుద్ధరించేందుకు శివరామరాజు సిద్ధం చేసుకోవడం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుత మాజీల కొమ్ములాటలతో సిట్టింగ్ స్థానం గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడుతోందంటూ పార్టీ క్యాడర్ తలలు పట్టుకుంటున్నారట. ఇంతకీ చంద్రబాబు, లోకేష్లు కలిసి ఎవరో ఒకరికి మద్దతిస్తారా, లేక ఇదే ఆట చివరిదాకా కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి మరి.